అమ్మ 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 కట్టింగులు చేసుకుంటున్న ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారిని బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు దుడిసేవాడైనా కట్టింగ్లు వేసేవాడైనా పేస్ కట్ట బాగుంటే కోట్లరాయని కూడా తోటరావును తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏమాదాయం ఉందని కలుపుకున్నాడరా. బలెటరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను గాని టౌన్ లో ఏసీ గదిలో కటింగ్ లేసి రోజుకి 40-50 వేలు సంపాదిస్తున్నారండి. అంతెందుకు, విమానాలు వెళ్ళి కటింగ్ లేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రాడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభరానికి 3 తెల్ల దుప్పట్లు దిండు గుడుగా గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభరానికి పంపి మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచం వేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాండు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని, పగ్గబ్బుదానా. ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా, జడ్జిని లేపేస్తా పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షనిస్ట్ రా, వాడిని ఎట్లా లేపుతాను చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. ఇంక నేను అరసను కరుస్తా.